హాయ్ అండి, ఈరోజు వీడియోలో ప్యాంటు స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పైన ఎలాస్టిక్ వస్తుంది, మన చుట్టూ ఎలాంటి ఫ్రిల్స్ ఏమి రావు, ప్లాజో టైప్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే బాగా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టుకోవచ్చు. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఇది కొంచెం హైట్ ఎక్కువ అవడం వల్ల నాకు కొంచెం పైన కింద కూడా, అంటే బెల్ట్ దగ్గర కింద కూడా జాయింట్లు పడ్డాయి. మామూలు హైట్ అయితే మాత్రం కరెక్ట్గా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే కింద జాయింట్లు పడతాయని చెప్పాను కదా, దలసరగుండా క్లాత్ అయితే తీసేసుకున్నానండి. మనకి క్యాన్వాస్ ఏం వాడకుండా, యాక్చువల్గా అయితే నాకు క్లాత్ చాలా దలసరిగా ఉంది అందుకునే దాంతోనే ఇంకో క్లాత్ ఒక చిన్న క్లాత్ వేసేసుకుని ఇలాగా మనం ఫోల్డింగ్ చేసేసామనుకోండి, దలసరిగా అయిపోతుంది. కాళ్ళ దగ్గర కూడా మనకి ఎలాంటి ఫోల్డింగ్స్ పడవన్నమాట. ఒక చిన్న పీస్ జాయిన్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్, అంటే డబుల్ అంటే ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుంటే కాళ్ళ దగ్గర పట్టి అనేది రెడీ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. టిప్ అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కాళ్ళ దగ్గర స్టిచ్ వేయకండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాడీ అంతా రెడీ చేసిన తర్వాత, అంటే పైన బాటమ్ పార్ట్ అంతా రెడీ చేసిన తర్వాత లాస్ట్లో హైట్ చెక్ చేసుకున్న తర్వాత కింద మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేశానంటే ముందే నేను కింద రెడీ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ అనేది హైట్ తక్కువైంది, మళ్ళీ కొంచెం విప్పి కుట్టానన్నమాట. ఆ ప్రాబ్లం అనేది మీకు ఉండదు, ఇలా ముందుగానే కుట్టేసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో రెండోది కూడా సేమ్ అదే విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలా వేయండి. దలసరిగా ఉంటే క్లాత్ పెట్టేసుకుని కాళ్ళ దగ్గర కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకెట్లాంటి క్యాన్వాస్ అవసరం లేదు, మామూలుగా బకరం యూజ్ చేస్తారు, అవసరం లేదు. మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. సో దీని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు కిస్సా దగ్గర జాయిన్ చేద్దాం. దానికంటే ముందు జాయిన్ చేసే ముందు మనం నడు దగ్గర పట్టి కూడా మనం అతుకులు వేసుకుని పెట్టుకోవాలన్నమాట. చెప్పాను కదా ఎలాస్టిక్ కూడా నాకు అతుకులు పడతాయి, హైట్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు అందుకుని ఇవన్నీ అతుకులు పడ్డాయన్నమాట. చూడండి, నెక్స్ట్ ఇంకొకటి ఉంది నాకు ప్యాంటు, అది మాత్రం నేను ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటాను. ఈసారి అలా జరిగింది, కొంచెం లేట్ అయింది అనమాట స్టిచ్చింగ్కి. సో ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ హైట్ దగ్గర ప్రాబ్లం అయిందనమాట. ఈ పట్టీ హైట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే నాకు విప్పి కుట్టాల్సిన పని ఉండేది కాదు. ఎలాస్టిక్ కూడా ఎలాగ కుట్టుకోవాలి చెప్తాను. ఫస్ట్ అయితే పైన పట్టీ జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ పట్టీ అయితే వేసేసాను చూడండి. తర్వాత ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా ఇలాగే స్టిచ్ వేసేయండి. ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇది అయిపోయిన తర్వాత కిస్తాని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు కుట్లు ఎక్కువ వేసుకోండి, మెయిన్ అదే ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ కిస్తా అనేది. ఇలా నేను ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటున్నానండి పోగులు బయటకు రాకుండా ఉండటానికి. మళ్ళీ ఇంకో స్టిచ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మళ్ళీ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి, ఓకేనా, టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇది అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అంతే, దీనికి ఎలాంటి ఫ్రిల్స్ ఏమీ ఉండవు అన్నమాట, ఇదంతా కూడా ప్లాజో టైపు. సో ఇక్కడ కూడా అంతే, ఫోల్డింగ్ చేసేసుకుని కిస్తా వైపు అండి, రెండు ఉంటాయి కదా, ఫస్ట్ ఒకటి కుట్టేసాను రెండోది, ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ట్రిప్ వేసుకుని ఇంకో స్టిచ్, నేను అయితే రెండు మూడు వేస్తాను. అయిపోయిందండి. ఇప్పుడు మన ఎలాస్టిక్, ఫస్ట్ అయితే నేను కాళ్ళ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. మనం తీసుకున్న ఆది ప్యాంట్ ఉంటుంది కదా, అది కూడా ఒకసారి చూసుకోండి. 7.5 ఇంచులు ఉంటుందండి, 7.5-8 కంటే ఎక్కువ ఉండదు. ఇలాగా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కిస్తా దగ్గర రఫ్ ఇచ్చేసేయండి బాగా, మొత్తానికి 3 సార్లు కుట్టుకోవాలి. ఎందుకంటే కస్టమైజేషన్స్ కదా, రెడీమేడ్ కాదు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కుట్టాలన్నమాట. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంక ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే. మొత్తం అంతా కూడా 2-3 సార్లు సైడ్ జాయిన్ దగ్గర స్టిచ్ వేసేసేయండి, సరిపోతుంది.
ఇప్పుడు ఎలాస్టిక్ జాయిన్ చేసుకుందామండి. ఎలాస్టిక్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం నాడాకి ఎలాగైతే ఫోల్డ్ చేస్తానో అలాగే చేశాను. అంతే, ఎంతైతే నేను ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకున్నానో అదంతా కూడా నేను ఎలాస్టిక్ కోసం యాడ్ చేసిందనమాట. సో అందుకని చెప్పేసి మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను. జస్ట్ మనం ఎలాస్టిక్ లోపలికి పెట్టడానికి మాత్రమే కొంచెం ఓపెన్ చేసి పెట్టాను. చూడండి, ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ మొత్తం కూడా ఏదైనా పిన్ సహాయంతో, నేనైతే ఇది ట్రై చేద్దాం అనుకున్నాను దీంతో, కానీ కుదరలేదు. పిన్నే బెస్ట్ అండి, మనకి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాంతోనే మనం పెట్టేసుకుంటే బెస్ట్. ఇది పెద్ద సూద్ అనమాట, దీంతో రావట్లేదు, మధ్యలో ఆగిపోతుంది. సేఫ్టీ పిన్ పెట్టేసుకుని నాడాలాగే సేమ్ మన నాడ ఎలాగైతే ఎక్కించుకుంటామో అలాగా మొత్తం ఇలా అంతా ఎక్కించేసుకుని ఉల్టా సీదా పడకుండా చూడండి. ఎలాస్టిక్ వంకరగా వెళ్తుంది, ఒక్కొక్కసారి వంకరగా వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కూడా అంతే. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి కలిపేసి కుట్టేయాలి. చూడండి, ఇప్పుడు మనం కలిపి కుట్టేసిన తర్వాత నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసేయాలి. ఎలాస్టిక్ని సాగదీస్తూ ఒక స్టిచ్ వేసేయండి. ఇలా పెట్టేసుకుని ఎలాస్టిక్ని సాగదీయాలి. ఎలాస్టిక్ని సాగదీస్తూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి.